ఇక్కడ మా అక్కలు ఆడ గురుసును మా అక్కలు చూడు ఎదురు చూస్తున్నారు ఎప్పుడా ఎప్పుడా 3వ తారీఖు వస్తది ఎప్పుడా కారు గుర్తుకేదాం ఎప్పుడా టిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని ఆడ గురుసును మా అక్కలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అమర వీరులకు ఈరోజు మందలగూడెం ग्राम पंचायती पैध सिंगराय चरव सदर्भा मंदलगूम ग्राम पंचायती अख चलू अन्न तम जे चूस्ते तात ज्ञापक वस्तु एर जे चूस्ते ज्ञापक वस्तु सीपीएम नायक टीआरएस पार्टी नायक अदे विधा युवक युवत ग्राम प्रजलू इंत एन स्वागत पल्कि वारी पेर पेर ना जन्म तो रुण पर उदी सदर्भंग अंदर वेदी मंत्रिवर्य मोतपेल नरसिंह गार అదే విధంగా ఇక్కడ ఎన్నికల ఇన్‌చార్జి వచ్చిన డిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు అదే విధంగా మండల పార్టీ అధ్యక్షుడు అదే విధంగా గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు నిరంజన్ గౌడ్ గారు అదే విధంగా గ్రామ సర్పంచ్ చంద్రకళ కృష్ణారెడ్డి గారు అదే విధంగా ఈ మండల సిపిఎం కార్యదర్శి కృష్ణారెడ్డి గారు సైదుల్ గారు అదే విధంగా మన ఎంపీటిసి వెంకటేశం గారు వేదిక మీద ఉన్న మాజీ సర్పంచ్ శంకర్ గారు అదే విధంగా యోగనందన్ గారు అదే విధంగా శేఖర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి గారు వార్డ్ మెంబర్లు అదే విధంగా ఈ మిత్రపక్షాల అభిమానులందరికీ కూడా పేరు పేరు నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం పెద్దలందరూ చెప్పినారు పెద్దలు మోత్కల్ నర్సుల గారు క్లియర్గా చెప్పినారు అదే విధంగా కృష్ణారెడ్డి గారు సిపిఎం నాయకులు అదే విధంగా భాస్కర్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు చెప్పినారు కానీ నేను రెండే విషయాలు చెప్తాను 2014 లో కేసీఆర్ గారు तरवा निजर्ग टीआरएस पार्टी अभ्यर्थि दीवी पंपस्ते मुनगोड निजर्ग प्रजलू ग्राम प्रजल अखचे अन्नादा आशीर्वदी एमएलए गेल एमएलए गेल तरवा रुण दुव केसीआर ग ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిధులు అడిగితే గొప్ప మనసుతోటి నిజంగానే మునగోడు హైదరాబాద్కి అతి సమీపంగా ఉన్నది కానీ అభివృద్ధికి ఆమెన దూరంగా ఉన్నదని కేసీఆర్ గారు చెప్పి పెద్దగా నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పారు వందల కోట్ల నిధులు ఇచ్చిన కేసీఆర్ గారి రుణం తీర్చుకునే విధంగా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే విధంగా అటు పార్టీకి గౌరవం దక్కే విధంగా ఇటు ఈ ప్రాంతానికి గౌరవం దక్కే విధంగా ప్రతినిత్యం 365 రోజులలో 300 రోజులు ఈ ప్రాంతంలోనే గల్లీ తిరిగినను గ్రామం తిరిగినను మండల హెడ్ క్వార్టర్స్ తిరిగినను నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని తిరిగి ఈ ప్రాంతాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం దాంట్లో భాగంగానే ఇలా చౌడుపల్లి నుంచి నల్గొండ వరకు డబుల్ లేన్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం అట్లాగనే చౌడుపల్లి నుంచి వలిగొండ వరకు డబుల్ లేన్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం అట్లాగనే మాల్ నుంచి కనగల్లు వరకు అట్లాగనే కోదాబక్షపల్లి నుంచి గుర్రంపూర్ వరకు
అట్లనే నాకడిపల్లి నుంచి మునుగోడు మీదుగా బంగారగడ్డ వరకు డబుల్ లేన్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం అందులో భాగంగానే ఇక్కడ పెద్దకొండ నుంచి ఈ మందలగూడెం వరకు మనం రోడ్ నిర్మాణాన్ని కూడా చేసుకొని ఈ గ్రామ ప్రజల రుణం తీసుకున్నాం ఈ సందర్భంగా చిన్నకొండూరు నుంచి తూర్పుగూడెం వరకు రోడ్ నిర్మాణం చేసుకొని ఈ గ్రామ ప్రజల రుణం తీసుకున్నాం అట్లనే ఈ గ్రామంలో ఎన్నో సీసీ రోడ్లను ఈ మట్టి రోడ్లు ఉన్న సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా చేసుకున్నాం అదే విధంగా ఎస్సీ కమిటీ వాళ్ళు కూడా నిర్మాణం చేసుకున్నాం కొంత మిగులుపడిగా ఉన్న సబ్స్టేషన్ కూడా అది పూర్తి చేసుకొని సబ్స్టేషన్ కూడా ప్రజలకు రైతాంగానికి అంకితం చేసుకున్నాం ఇక్కడ ఉన్న రెండు చెరువుల నిర్మాణాన్ని కూడా చేసుకున్నాం పునర్నిర్మాణం చేసుకున్నాం అట్లాగే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా చౌడుప్పలో పైలాన్ నిర్మాణం చేసుకొని ఎస్లీ గోటంలో ఆరో ప్లాంట్ నిర్మాణం చేసుకొని కృష్ణా జలాలను తెచ్చి అక్కడ శుద్ధి చేసుకొని ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇచ్చుకొని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇచ్చుకొని ఆ నీళ్లతోటి ఈ గ్రామ అక్క జల్ల కాళ్ళు కడిగి వాళ్ళ రుణం తీసుకున్నామని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా మనకు సాగునీళ్ల కొరకు ఇక్కడైన పిల్లాపల్లి కాలువను పునర్నిర్మాణం చేసుకొని 150 కోట్లతోటి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక కోనసీమగా మార్చుకున్నాం ప్రతి రైతు కూడా ఆనందంతో బతుకుతా ఉన్నాడు ఇలా ఈ ప్రాంతంలో 1000 ఎకరాలు నీళ్లు పారుతా ఉన్నాయి అది మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఇలా అట్లాగనే 2000 కోట్లతోటి చెలగూడెం రిజర్వాయర్ను అదేవిధంగా లక్ష్మణాపురం రిజర్వాయర్లను మనం పనులు మొదలు పెట్టుకొని ఆ నీళ్లతో 20 టీఎంసీల నీళ్లతోటి ఇలా 2 లక్షల ఎకరాలు నీరు ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు వారే విధంగా మనం పనులు మొదలు పెట్టుకున్నాం ఆ పనులు పూర్తి కావాల్సి ఉన్నాయి ఎన్నో విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం మౌలిక వసతుల విషయంలో కానివ్వండి సంక్షేమం ప్రభుత్వం అందించిన పదాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి నిత్యం వారికి అందజేసి అవి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి బతుకమ్మ చీరలు కానివ్వండి అదేవిధంగా రంజానుకు ముస్లింలకు చీరలు పంపిణీ బట్టలు పంపిణీ కానివ్వండి క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఇచ్చే బట్టలు కానివ్వండి ప్రతి ఒక్కరికి నేరుగా అందజేసి వాళ్ళ రుణం తీసుకున్నాం కానీ ఏమైంది 2018లో ఎన్నికలు వచ్చినాయి ఒక సంవత్సరం ముందుగానే మనం ఎన్నికలకు పోయినాం ఎన్నికలు వచ్చిన సందర్భాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏం చెప్పిండు మీ అందరికీ మాయ మాటలు చెప్పిండు గోల్మాల్ మాటలు చెప్పిండు మోసపు మాటలు చెప్పిండు ఆ మాటలకు ఆ గోల్మాల్ మాటలకు మాయ మాటలకు మనం మోసపోయినాం మోసపోయి 3.5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు ఇలా 3.5 సంవత్సరాలలో ఈ గ్రామంలో ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు అన్నాడు ఇలా ఏ రోడ్లు అయితే కృష్ణారెడ్డి గారు అడిగిండో ఆ రోడ్లను 3 నెలల్లో చేయిస్తారని చిటికల మీద చిటికలు కొట్టి చెప్పిండు చిటికలతో కొట్టి చెప్పితే నిజంగానే అని మీరు అంతా నమ్మేరు కానీ గెలిచిన తర్వాత ఒక కొబ్బరికాయ లేదు 100 సార్లు దండం పెట్టా కానీ కనపడడు అగుపడడు ఎక్కడ ఉన్నాడు అడ్రస్ తెలియదు ఈ ప్రాంతంలో సామాన్య ప్రజలు కలవాలి అంటే వాళ్ళకి ఎక్కడ కలవాలో అర్థం కాని పరిస్థితి ఇలా హైదరాబాద్కి వెళ్తే ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయన పిఏకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఆయనకు చేస్తే ఫోన్ ఎత్తాడు ఇక ఆయన అందుబాటులోనే లేడు ఈ ప్రాంతంలో ఏ ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గంలో నిద్రపోలేని వ్యక్తి అంటే ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తి అంటే ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఆయన గారే 119 మంది ఎమ్మెల్యేలో ఈయన గారే నియోజకవర్గంలో 3.5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు తిరగని ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంత సమస్యలను ఆలోచించని ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించని ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఆయన గారు ఏ ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఏమైందా అంటే
आखिर की मूड संवस इकड़ो तिगी इला गिरी एमएलए कार्डन एमएलए पदवी इला देश अम्मका एमएलए पदवी अम्मका एमएलए पदवी अम्मका इला देश मतलब तिगी इला आखिर की बीजेपी को इवे रेल को विषय प्रजल अंदर तेजी अकड़े आये चवल पड़े इरव रेल को अमड़ आज प्रजल आत पड़ेजु आयने चपिंटार अन्नी अबद्धर इरवे रेल को अमड़ ने इरव रेल को अमड़ा गण्य अबद्ध ने अमड़े पद्ध वेल को इरव रेल को अमड़ना आने टीवी नये प्रेक्षक साक्ष्य दाखी असंट आयन बुद्धिमंत गुणवंत सुंदरांगड़ सत्यंतिचंद्रुड़ वी मल्ल ने केसीआर ग प्रतिपक्ष में उन्ना निधु प्रां अभिवृद्धि चये नजीनामा चे अभिवृद्धि राजीनामा चे मल्ली अधिकार पक्ष में चरते बीआरएस पार्टी चरते निजाने इकड्च पोटे निजाने अधिकार पक्ष कदा प्रतिपक्ष में राजीनामा चे इक निधन अट्ला आयन अमड़ कदा बीजेपी पार्टी की अमड़ का मल्ल बीजेपी पार्टी दलित व्यतिरेक पार्टी रैत व्यतिरेक पार्टी बहुजन व्यतिरेक पार्टी इला बड़ बलहन वर्ग व्यतिरेक पार्टी इला गिरीजन व्यतिरेक पार्टी अभिवृद्धि निरोधक पार्टी अगर बीजेपी पार्टी चेरी इन ओटा निजाने ओट अड़े अने ओट अड़गे हक नीजु इक तिगक ये पे की ओटे ओट अड़गे नैतिक हक लेदने सदर्भ इला ओट अड़ता चा असल नी ओटे वेसको नीके ओटे प्रजु आये ओट आने वे अखल आये ओट आने वे अखल को चुप्तना तमूल आड़ युवक आलोचे अड़ युवक सारी आलोची तन ओट तने वेसकोले प्रात प्रांवाड़े प्रां प्रेम उ प्राता अभिवृद्धि चेयर आकांक्ष उ प्रांवाबी पराईवाड़ काबी प्रेम यह प्राता अभिवृद्धि चेयरनी कृष्णारेड्डी गारु ग्रामा की चंदनवाड़ काबी ग्रामा अभिवृद्धि चेयर अदे विधा श्रीधर रेड्डी ग्रामा की चंदनवाड़ काबी ग्रामा अभिवृद्धि चेयर ग्रामा अभिवृद्धि चेयर तक रोडी उठदा चूर आने को उड़ने के पराईवाड़े पक् पक् निजर्ग आये अंके आयन की उड़ आयन की इक ओट अंके प्रांत प्रांत बिटेगा प्रांवासी प्रांवासी प्रांत समस्या अर्थमी अमुनी कुट सभ्यु पक्का लोकल अंदर को मरकसारी अवकाश दीविस्ते इंत अन्दे चो सिंगराज चरवी संघ वरक बीटी रोड निर्माण इच्छी रुण तीसुकुंटे सदर्भंग अगले ग्राम मिगली मट्टी रोड अभी सीसी रोड निर्माण रुण तीसुकुंटे इला रोड निर्माण चयते इक सीसी रोड निर्माण चयते इगो मार्केट बोनकोच बोन मीदी चुतना बतकम मीदी चुतना ना आत्मसाक्ष माला पदना ने एन कल तरह यह पन रोड निर्माण का ग्राम सीसी रोड निर्माण का चयते ने मारी एन ओटे अड़गना सदर्भंग चपदारा आयन चपमन चपमन एम चाहिए बीजेपी पार्टी एम चाहिए टीआरएस पार्टी
కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంతానికి తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు అన్ని రకాలుగా సేవ చేసింది అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది బీజేపీ పార్టీ ఏమిచ్చింది నీళ్ళిచ్చిందా కరెంట్ ఇచ్చిందా ఒకవేళ బీజేపీ పార్టీకి తప్పు దారినా మీరు ఓటు వేస్తే మీ మోటార్లకు మీటర్లు పెట్టమని ఓటు వేసినట్టు మీటర్లు పెట్టుకుందామా వద్దంటే కారు గుర్తుకెయ్యాలి ఇలా ఒకవేళ తప్పుదారిన బీజేపీ పార్టీకి ఓటేస్తే అది పెన్షన్ 600 ఇవ్వమని 2000 వద్దు అని 6000 ఇవ్వమని ఓటేసినాడు అందుకే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అదే మనవి చేస్తా ఉన్నాను ఇలా మరొకసారి అవకాశం ఇస్తే మీ సేవకునిగా పనిచేస్తా మీ సేవలో నిమగ్నమై ఉంటా నిత్యం మీ మధ్యలోనే ఉంటా 365 రోజులలో 300 రోజులు మీ సేవ చేస్తాను అందులోనే ఇలా ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు ఆ నిరుపేదలకు ప్లాట్ ఉండి గుడిసెలో నివసిస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం 5000 ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉన్నది ఈ ఎన్నికలకు ముందే అంటే ఎన్నికలకు ముందే చాలా రోజులకు ముందు కానీ అది ఆయన చేయలేకపోయింది ఎమ్మెల్యేగా ఉండి కూడా కానీ ఆ ఇళ్లను మీకు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను అట్లనే రేషన్ కార్డు రేషన్ కార్డు ఇప్పిస్తా అదేవిధంగా పెన్షన్లు కొంతమంది రాలేదు పెన్షన్ కూడా ఇప్పిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ రుణం తీర్చుకుంటారని తెలియజేస్తూ ఈ సందర్భంగా మా అక్కలంతా కుసుకుసు అనుకుంటాం మరి మాకేం చెప్పవైతుంది అక్కడ అనుకుంటుంది అక్కడ మరి మా గురించి ఏం చెప్తలేడే ఊరు గురించి చెప్తున్నా అందరి గురించి మేము మహిళల అంటే అంత చిన్నోళ్ళమా ఏది ఏమనుకుంటున్నా అంటే మా మహిళా సంఘాలు కూర్చొని మాట్లాడటానికి ఏడా లేదు చెట్ల కింద కూర్చుంటున్నాం కొద్ది ఇబ్బంది ఉంది ఏమన్నా మా గురించి చెప్తావా అని అడుగుతావు చెప్తాను తప్పనిసరిగా మా మహిళా అక్క చెల్లెళ్లకు ఈ సంఘ భవనం కొరకు నాకు గెలిపియగానే సిడిపి నిధులు ఉంటాయి ఆ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మీకు ఇచ్చి మీకు సంఘ భవనం నిర్మాణం చేసుకోవడానికి నేను మీకు అవకాశం ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తాను మంచిదేనా అక్క సంఘ భవనం కావాలా కావాలా ఇంకా మీరు అనుకుంటూనే ఉన్నారు ఇంకా కావాలనేది కావాలనే కదా అడిగి ఇచ్చేది తప్పనిసరిగా సంఘ భవనాన్ని ఇచ్చి మీ రుణం కూడా తీర్చుకుంటారని తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే అట్లనే మరి ఎట్లా చేయాలో చెప్పాలి కదా ఈవీఎం ప్యాడీని ఇటువంటి 3 ఉంటాయి ఒకటి ఇక్కడ పెడతారు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈవీఎం ప్యాడ్ లో 2వ గుర్తు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి 2వ గుర్తు పైకి వెళ్ళి కింద చూడద్దు మన భావిని కిందికి చూస్తాం కిందికి చూడద్దు ఇట్లా చూడాలి ఈ మీద చూస్తే 2వ గుర్తు కారు గుర్తు ఉంటుంది దానికి ఎదురుగా మా ఫోటో ఉంటుంది దాని గుర్తు ముందుగా బటన్ ఉంటుంది నన్ను గుర్తుపెడతారు కదా అక్కలు ఎందుకు గుర్తుపెట్టారు ఇగో ఇట్లా వత్తితే కియ్యం అంటుంది కదా ఇట్లా కియ్యం అని వత్తితే బీజేపీ గువ్వ బుయ్యం అనాలి నిజంగా నన్ను ఎందుకు గుర్తుపెట్టారు మన గాఢంగా పోతుంటే కూసుకుంటా 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 అంటారు చిన్నపిల్లలు పెద్దలు కాదు ఇంకా చిన్నపిల్లలు గుర్తుపెట్టాక మీరు ఎందుకు గుర్తుపెట్టారు నేను కాస్త ముందుకు పోయినా కాస్త ముందుకు పోయినా నా ముందు ఈయన 22,000 కోట్ల కమ్ముడు ఇన్సూరెన్స్ 18,000 కోట్లు మర్చిపోతుంది ఆయన ముందు పోయిండు ఆడ గిట్టే జనం మా అక్కలు చెల్లెళ్ళు అట్లా నిలబడ్డారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కొద్ది తేడానే పోతుంది దొంగ 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 అంటాడు మరి ఏమన్నా ఎందుకు ఇట్లా అంటున్నాడు అంటే ఇప్పుడు ఈ రంగనే రాజగోపాల్ రెడ్డి పోయిండు అందుకే నేను దొంగ 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 అంటున్నాను పక్కోడు చెప్తా అర్థం చేసుకోవాలి మళ్ళీ వస్తాడు ఇలా గోల్మాల్ గోపాల్ మళ్ళీ వస్తాడు వచ్చి మొన్ననేమో అది ఇప్పించుకుండు కానీ ఏది సెలైనా గ్లూకోస్ ఇక జరమచ్చింది ఆయన గ్లూకోస్ ఎక్కించుకుని చూడు డ్రామా ఆడుతున్నాడు పెద్ద డ్రామాటిస్ట్ పెద్ద డ్రామాలు ఆడేది అంతేనా కాదా డ్రామాలు ఆడతాడు మళ్ళీ లేచి తిరుగుతున్నాడు లేచి తిరుగుతున్నాడు మళ్ళీ ఇప్పుడు రేపుడు వంతోటి ఆయనే రాయితోటి కొట్టించుకొని కట్టు కట్టుకొని ఇక చూడన్నాడు కొట్టిర్రు 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 అని మళ్ళీ సానుభూతి పొందడానికి మళ్ళీ వస్తాడు లేకపోతే నేను ఇట్లా నెట్టేసి కింద పాడు
ఖాళీ రేక ముందే కాలు కట్టుకొని ఎలా ఈ బండి ఉంటది కదా ఏది అంబులెన్స్ లో కూర్చొని ఇక చూడు వీల్చైర్ లో కూర్చొని ఇక నాకు కాలు విరిగిన ఏమనుకోకూరి మీరు దయచేసి ఓటేయండి మళ్ళోసారి అమ్ముకుంటా మేము నేను అమ్ముకుంటా ఈ ప్రాంతాన్ని అమ్ముకుంటా అని మళ్ళీ చెప్తాను. అందుకని మోసపోవద్దు మోసపడవద్దు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఇది సరైన సమయం. ఈ సరైన సమయంలో మనమందరం కూడా ఈ ప్రాంత బిడ్డలు పార్టీలకు అతీతంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు కానివ్వండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఏ పార్టీ వాళ్ళైనా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వాళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరొకసారి నాకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా అని ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ అట్టే ముదిరాజులు కూడా అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా ముదిరాజులకు కూడా వాళ్ళ సంఘభవనం కొరకు ఒక 5 లక్షల రూపాయలు వాళ్లకు సిడిపి నిధుల నుంచి శాంక్షన్ చేసి వాళ్ళ రుణం కూడా తీసుకుంటాని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ. కారు గుర్తుకి కారు గుర్తుకి నడుతాం అందరూ కూడా నాకు నడుతాం అన్నా.